ప్రతి చిత్రకారుడికి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ఒక కళ. దాన్ని సాధించడం కోసం నిరంతరం శ్రమిస్తూ ఉంటారు. తమని తాము ఎప్పటికప్పుడు కొత్తగా మలుచుకుంటూ లక్ష్యం దిశగా సాగుతారు. ఇప్పుడు ఇదే కోవకు చెందుతారు నగరానికి చెందిన నరహరి మహేశ్వరం. లార్జెస్ట్ స్పైస్ పెయింటింగ్లో గిన్నిస్ వరల్డ్ రికార్డు కోసం ప్రయత్నం మొదలుపెట్టారు. బోనాల పండుగ విశిష్టతను విశ్వవ్యాప్తం చేసేందుకు ఈ అటెంప్ట్ను మొదలుపెట్టారు. లార్జెస్ట్ స్పైస్ పెయింటింగ్ కు హైదరాబాద్ మహానగరం వేదికైంది. హైదరాబాద్ నగరానికి చెందిన నరహరి మహేశ్వరం తెలంగాణ ఫెస్టివల్ బోనాల పండుగ వర్లీ స్టైల్లో పెయింటింగ్ వేసి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ కోసం ప్రయత్నం మొదలుపెట్టారు. లంగర్ హౌస్ కి చెందిన చిత్రకారుడు నరహరి అమీర్పేట్ సిస్టర్ నివేదిత స్కూల్లో డ్రాయింగ్ టీచర్ గా విధులు నిర్వహిస్తున్నారు. తన తండ్రి రామచంద్రయ్య స్ఫూర్తితో చిత్రకళా రంగంలోకి ప్రవేశించారు. అయితే అందరికంటే భిన్నంగా ఉండాలనే తపనతో తన నెయిల్స్ మీద చిత్రాలు వేస్తూ నెయిల్ ఆర్టిస్ట్ గా గుర్తింపు పొందారు. 1989 నుంచి చేతి గోళ్ల మీద ఆర్ట్ వేయటం ప్రారంభించిన నరహరి ఇప్పటి వరకు రాజకీయ ప్రముఖులు, సామాజిక అంశాలపై 140కి పైగా చిత్రాలు వేశారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల చిత్రాలను నెయిల్స్ పై చిత్రీకరించారు. నెయిల్ ఆర్ట్ ఇప్పటి వరకు ఇండియాలో నమోదు కాకపోవడంతో ఇండియా రికార్డ్స్ ఆఫ్ బుక్ లో ఫస్ట్ నెయిల్ ఆర్టిస్ట్ గా పేరు నమోదు చేశారు. తన టాలెంట్ తో ఇప్పటి వరకు ఎన్నో అవార్డులు అందుకున్న నరహరి గిన్నీస్ రికార్డును సాధించాలని టార్గెట్ గా పెట్టుకున్నారు. దీనికోసం లార్జెస్ట్ స్పైసీ పెయింటింగ్ పై దృష్టి పెట్టారు. 55 మీటర్ల పొడవు, 7 ఫీట్ల ఎత్తు క్యాన్వాస్ పై తెలంగాణ ఫెస్టివల్ బోనాల పెయింటింగ్ వర్లీ స్టైల్లో వేశారు. ఇందుకుగాను 15 కేజీల కారం పొడి, 15 కేజీల పసుపు వినియోగించాడు. ఇందులోనూ గొప్పగా ఆలోచించారు నరహరి. అందరికీ ఉపయోగపడే కారం పసుపును వేస్ట్ చేయటం ఇష్టం లేక ఎక్స్పైరీ డేట్ అయిపోయిన వాటినే పెయింటింగ్ ఉపయోగించారు. పసుపు కారం కాలం చెల్లిందని ఫుడ్ ఇన్స్పెక్టర్ సైతం ధృవీకరించిన తర్వాతనే వాటిని వినియోగించాడు. ఇక తెలంగాణ సంస్కృతి పండుగలను విశ్వవ్యాప్తం చేసేందుకే బోనాల పండుగ కాన్సెప్ట్ ను ఎంచుకున్నట్లు తెలిపారు చిత్రకారుడు నరహరి. మన పండుగలకు ఎంతో చరిత్ర ఉందని, ఇది అందరికీ తెలియజేయటం అవసరమని చెప్పారు. 1042 చదరపు అడుగుల క్యాన్వాస్ పై పెయింటింగ్ వేసేందుకు 10 గంటల 33 నిమిషాల సమయం పట్టిందని ఆయన వెల్లడించారు. గిన్నీస్ వరల్డ్ రికార్డ్ సాధించడం కోసం నరహరి ఎంతో కష్టపడ్డారని తెలిపారు సిస్టర్ నివేదిత స్కూల్ సిబ్బంది. గిన్నీస్ రికార్డ్ నిర్వాహకులు పెట్టిన అన్ని రూల్స్ ను ఖచ్చితంగా పాటించారని చెప్పారు. నాన్ స్టాప్ లైవ్ రికార్డింగ్ తో పాటు వెబ్ కాస్టింగ్, గెస్టెడ్ ఆఫీసర్ల పర్యవేక్షణలో ఆయన రికార్డుకు ప్రయత్నించారని వెల్లడించారు. నరహరి వేసిన చిత్రానికి గిన్నీస్ రికార్డు వస్తుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేయడం కోసం మా ఆర్ట్ టీచర్ డాక్టర్ మహేశ్వరం నరహరి గారు ప్రయత్నిస్తున్నారు. నరహరి గారు మా స్కూల్లో గత 15 సంవత్సరాలుగా సేవలు అందిస్తున్నారు. ఆయన చాలా అవార్డులు కూడా గెలుచుకోవడం జరిగింది. సో హీఈస్ అన్ ఎక్సలెంట్ ఆర్టిస్ట్ అండ్ యాక్చువల్గా అతనికి నెయిల్ ఆర్టిస్ట్గా మంచి పేరుంది. సో సిస్టర్ నివేదిత స్కూల్ మేనేజ్మెంట్ అండ్ టీచర్స్ అండ్ ఆల్ ది స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ తరపు నుంచి అతనికి మా బెస్ట్ విషెస్ తెలుపుతున్నాం. గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ కొరకు ఈ అఫీషియల్ అటెంప్ట్ లార్జెస్ట్ స్పైస్ పెయింటింగ్ కాంపిటీషన్ కింద ఇక్కడికి గెజిటెడ్ ఆఫీసర్గా ఈ మొత్తం చూసుకోవటానికి, విట్నెస్ చేయడానికి ఇక్కడ రావడం జరిగింది. ఈ పెయింటింగ్ వేయడం అనేది చాలా కష్టసాధ్యమైన పని. మరి మహేశ్వర నరగారికి చాలా ఇంట్రెస్ట్ తోటి తను అనేక అవార్డ్స్ తీసుకున్నాడు. లింకా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ కానివ్వండి, అనేక కాంపిటీషన్స్ ఆర్గనైజ్ చేసిండు. ప్రధానంగా నెయిల్ ఆర్ట్ మీద ఆయన వర్క్స్ చాలా ఉన్నాయి. అనేక ఎగ్జిబిషన్స్ కూడా కండక్ట్ చేసిండు. ఆయన చిరకాల కోరిక గిన్నీస్ బుక్ వరల్డ్ రికార్డ్స్లో ప్రధానంగా మన తెలంగాణ సంస్కృతి అయినటువంటి ఈ బోనాల ఫెస్టివల్ను ప్రపంచానికి దృష్టి తీసుకుపోవటానికి ఉద్దేశంతో ఈ అంశాన్ని ఎంచుకోవడం జరిగింది. మొత్తానికి తెలంగాణ సంస్కృతి సంప్రదాయాన్ని ప్రపంచానికి చాటేలా బోనాల పండుగ చిత్రాన్ని వేసిన నరహరిని ప్రతి ఒక్కరూ అభినందిస్తున్నారు. నరహరికి గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్ రావాలని ఆశిస్తున్నారు.